శాఖలో అతి ముఖ్యమైన విభాగమైన నర్సింగ్ విభాగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాంట్రాక్ట్ నర్సుల సర్వీసులను రెగ్యులర్ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ కోఆర్డినేటర్ స్వచ్ఛంద ప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నర్సింగ్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. రాష్ట్రంలో దాదాపుగా 11,500 మంది నర్సులు గత 14 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి ఒకే ఒక్క మాట, మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తామని. కానీ వైద్య శాఖలో అతి ముఖ్యమైన విభాగమైనటువంటి నర్సింగ్ విభాగంలో ఏ ఒక్క నర్సు ఈరోజు వరకు కూడా ఒకళ్ళు రెగ్యులర్ అవ్వలేదు. దాంతోపాటుగా మీరు హాస్పిటల్స్ పెంచుకుంటూ పోతే, మిషనరీలు కొనుక్కుంటూ పోతే అవి పనిచేయడానికి వాటి చేత పని చేయించేది కూడా స్టాఫ్ నర్సెస్ అనే విషయాన్ని మర్చిపోతే ఆ మిషన్లు పనిచేయడం కూడా మానేస్తాయి. ఈరోజు కరోనా తర్వాత కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలని దూరంగా చేసుకుంటూ కూడా అనేక మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కొంచెం కూడా స్టాఫ్ నర్సుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి జాలి లేకపోవడం అనేది ఎంతో ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా డిఎంఈ, ఏపీవీపీ, ఎన్హెచ్ఎం, డిహెచ్ అనే విభాగాలతో పనులు లేకుండా అందరూ ఒకే వేదికగా రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై తమకు జరిగినటువంటి అన్యాయం మీద వినతి పత్రాల రూపంలో చట్టబద్ధంగా ఇటువంటి ఇబ్బందులు కలిగించకుండా మేము మా యొక్క డిమాండ్స్ కోసం రాను రోజుల్లో స్ట్రగుల్స్ చేయబోతున్నాం. ఒకటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది, ఇప్పటికైనా దయచేసి ఇంకా 4 రోజులు సమయం ఉంది, ఈ 4 రోజుల్లోపు మీ కోసం, మీ ప్రజల కోసం, రోగుల కోసం ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు తీసుకుంటూ కూడా రోగులకు సేవ చేసినటువంటి నర్సుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కాబట్టి 11,500 మంది స్టాఫ్ నర్సెస్ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఒకే ఒక్క సంతకంతో 1,40,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రెగ్యులర్ చేసినటువంటి మీరు ప్రాణాలు కాపాడేటువంటి నర్సుల విషయంలో అన్యాయంగా మోసపూరితంగా ఉండటం భావ్యం కాదు. ఒకవేళ అదే పరిస్థితి మీరు కొనసాగిస్తే స్ట్రగుల్ కమిటీ ఇచ్చేటువంటి స్ట్రోక్స్ కూడా తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఏమాత్రం రాజీ పడం, ప్రాణాలు కోల్పోతూ కూడా రోగుల ప్రాణాలు కాపాడడం, మా ఉద్యోగ భద్రత కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా వెనుకడమని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ మాత్రమే ఇచ్చి ఉన్నారు, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ మాకు లేదు. అదే నోటిఫికేషన్ 4 సార్లు డాక్టర్లకి ఇచ్చారు, రెగ్యులర్ నోటిఫికేషన్. కానీ 24/7 చేసే మాకు మాత్రం కాంట్రాక్ట్ బేసిస్ కిందనే ఉన్నాము. మాలో 12 ముందు ఉన్న వాళ్ళని మేము తీసుకుంటామన్నారు, 14 ముందు, కానీ 12లో కూడా మేము ఉన్నాము. కానీ ఎన్హెచ్ఎం అంటున్నారు, ఎన్హెచ్ఎం సర్వీస్ అనేది మన ప్రజలకే చేశాం సార్, మేము వేరే పక్క రాష్ట్రాలకు చేయలేదు. దయచేసి మా సర్వీస్ని మీరు కన్సిడర్ చేయండి, అలాగే ఒక నర్సింగ్ అనే వ్యవస్థని ముందుకు నడిపించండి. మేము లైటింగ్ నైటింగేల్ లాగా ల్యాంప్ ఆఫ్ ద లైట్ ఎలా అవుతాము? ఈరోజు మాకే లైట్ లేదు, ఇంకా మేము ప్రజలకి ఏం చూపించాలి? దయచేసి సార్ ఈ నర్సింగ్ అనే వ్యవస్థని ముందుకు నడిపించండి. మాలో నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, పిహెచ్డి నర్సింగ్ ఇలా చాలా డిగ్రీస్తో హోల్డ్ చేసి ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు ఒక హామీ ఇస్తారు, అన్న చేస్తారని చాలా నమ్మాము. కాబట్టి అన్న జగనన్న గారు మీరు ఈ లైవ్ చూస్తుంటే ఖచ్చితంగా ఆడబిడ్డలకి నేను తోడు ఉంటాను అని చెప్పారన్న, ఖచ్చితంగా ఈ ఆడబిడ్డల పోరు మీరు వింటారనుకుంటున్నాను. అదేవిధంగా మరి నర్సింగ్ విషయంలో వచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుగా తీసుకుంటారనుకుంటున్నాను. రెగ్యులర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు మాకు ఇస్తారని మేము నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.